అధర్మం 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 ధర్మం ఆగమనం కోసం నేను ఇన్ని వత్సరాలు నిరీక్షించాను. కానీ మీ పంచ పాండవులు ఇంతటి అధర్మం చేసి వచ్చారా యుధిష్ఠిరా? అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. నీ భార్య హిడింబి వనంలోనే ఉన్నంత వరకు నీవు తనని భార్యగా భావించవచ్చు, కానీ ఆమె పుత్రుని కురువంశజునిగా స్వీకరించలేను. అయితే నేను వానిని నా మునిమనవడిగా అవశ్యం స్వీకరిస్తాను. అభినందనలు. ప్రణామాలక్క. ఎక్కడుంది కుంతి? కురువంశపు కొత్త కోడలు ఈమె పాంచాల రాకుమారి. పాంచాలి, ప్రణామాలు రాజమాత. సుమంగళి భవ. నిన్ను నేను చూడలేకపోవచ్చు, కానీ మా అర్జునుని సామర్థ్యానికి వన్నె తెచ్చి సౌందర్యవంతురాలవై ఉండవచ్చు. అర్జున, ఇలా రా పుత్రా. నూతన వధువుకు జంటగానే స్వాగతం పలకాలి. రాజమాత, మా ఐదుగురిని స్వాగతించండి. మేమైదుగురము వివాహం చేసుకున్నాము. మిగిలిన నలుగురు కోడళ్ళు ఎక్కడున్నారు? పెద్ద తండ్రి, మేము ఐదుగురు సోదరులం. రాకుమారి ద్రౌపదిని వివాహం చేసుకున్నాం. ఒక స్త్రీకి ఐదు ఐదుగురు భర్తలా? హస్తినాపురమా, ఇదేనా నీ ధర్మం? అధర్మం అధర్మం అధర్మం. ధర్మం ఆగమనం కోసం నేను ఇన్ని వత్సరాలు నిరీక్షించాను, కానీ మీ పంచ పాండవులు ఇంతటి అధర్మం చేసి వచ్చారా యుధిష్ఠిరా? ఈ సింహాసనం మనిషి తాకిన పుష్పం పెట్టినంత మాత్రాన మలినమైపోతుంది. అంతటి పవిత్ర స్థానంలో నువ్వు పాప పంకిలాన్ని, ఈ మాలిన్యాన్ని ఉంచాలన్న ఆశతో వచ్చావా? పితామహ. ఆగో అర్జున. పెద్ద తండ్రి, రా మెరలుడరా. యుధిష్ఠరుడి అధికారం నాశనమైంది మేనల్లుడా. చూడు ఈ త్రాసుని, దీనికి ఒకవైపున పాండవుల ధర్మం ఉంది, వారు చేసిన
మంచి పనులివి. మనం భీమునికి విషమివ్వాలని ప్రయత్నించాం, అయినా వారు మనని క్షమించారు. నీవు పాంచాల యుద్ధంలో ప్రథమ అవకాశం కోరావు, వెంటనే వారు ఒప్పేసుకున్నారు. మనము వారణావర్తంలో వారిని దగ్ధం చేసే ప్రయత్నం చేశాము, అయినా వారు మళ్ళీ మనల్ని క్షమించేశారు. ప్రతి అడుగున వారు ధర్మాన్ని అనుసరించారు, ఉత్తమ చరిత్రని ప్రకటించుకున్నారు. కానీ ఈరోజు వారు చేసిన ఒక్క దుష్కృత్యం వారి మంచితనాన్నంతా మంట కలిపింది మావయ్య. ఈశ్వరుడు మనతోనే ఉన్నాడని నాకిప్పుడు అర్థమవుతోంది. యదార్థం చెప్పావు మిత్రమా. అధర్మపూరితమైన ఈ లోకంలో ఒక్కొక్కప్పుడు ఈశ్వరునికి మనిషికి ఇద్దరికీ అధికం స్వల్పమంటూ ధర్మాన్ని తూచి ఎంచుకోవలసి వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అంగరాజా, మీకు నా పనులు అధర్మంగా ఉండేవి, మరిప్పుడు ఈ త్రాసులో అధర్మం అధికంగా ఎటుందో చూడండి. నాకైతే మొదటి నుంచి వారిపై అనుమానంగానే ఉండేది. ఇంత సచ్చీలుగా నటిస్తున్నారు అంటే అవశ్యం వారి మనసులో ఏదో ఒక మహాపాపం పెరుగుతోందని. మామయ్య, ఇప్పుడు మనమేం చెయ్యాలంటారు? ఇప్పుడు మనం ఏం చేయాలంటాం? ఏమిటి మేనల్లుడా, మనం ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. చేయవలసినదంతా ఇప్పుడు ముసలి భైరవుడు చేస్తాడు. మేనల్లుడా, సముద్రంలో ఉప్పొంగుతున్న కెరటం ఎప్పుడైతే మట్టితో మలినమైపోతుందో అప్పుడు స్వయంగా సముద్రమే దాన్ని తనలోనికి తీసుకుంటుంది. ఇప్పుడు భీష్ముడే స్వయంగా నిన్ను యుధిష్ఠిరుడి స్థానంలో రాజుగా నియమిస్తాడు. మహారాజా దుర్యోధన, మహారాజు దుర్యోధనునికి, దుర్యోధన మహారాజుకి, దుర్యోధన మహారాజుకి. పాండుపుత్రులకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. దీని వెనుక ఎన్నో కారణాలున్నాయి. మా వదిన గారు అనాలోచితంగా ద్రౌపదిని పంచుకోమని పుత్రులను ఆదేశించారు. మరి ఒకవేళ ద్రౌపది ఒక్క వ్యక్తినే వివాహమాడితే నలుగురు సోదరులు సన్యాసం తీసుకోక తప్పదు పెద్ద తండ్రి. అక్కడ కాంపిల్యంలో ఎటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, అధర్మాన్ని స్వీకరించక తప్పలేదా? ఈ అనాచారాన్ని స్వీకరించవలసి వచ్చిందా? అయినా ఇటువంటి స్థితి ఎందుకు ఉత్పన్నమైంది విదురా? అధర్మము అనాచారము ఉచితమేలా అయ్యాయి. ఎలా విదురా, ఏ విధంగా? సంకట పరిస్థితిలో మనిషికి సన్యసించే మార్గముండగా వారికి అధర్మమెందుకు, అనాచారమెందుకు? ఒకవేళ యుధిష్ఠిరుడు సన్యసిస్తే ఇక మనం హస్తినాపురి సింహాసనంపై దుర్యోధనునికి రాజతిలకం దిద్దక తప్పదు. భేదమేమిటి విదురా, దుర్యోధనుడు రాజైనా లేక యుధిష్ఠిరుడైనా మన హస్తినాపురి పతనమవుతుంది. ధర్మం నశించడం తథ్యం. పుత్ర విదురా, అనేక సంవత్సరాల పాటు ఈ సింహాసనాన్ని రక్షిస్తూ వచ్చాను, నిరంతరం సంఘర్షణలు ఎదుర్కొన్నాను.
ఈ హస్తినాపురంలో ధర్మం రాజ్యం చేయాలనుకున్నాను. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఎప్పుడూ ధైర్యాన్ని విడనాడలేదు. ఎందుకంటే హృదయంలో ఒక ఆశ ఉండేది, ఒకరోజు ఏదో ఒక రోజు ఈశ్వరుడు అవశ్యం కరుణిస్తాడని. విచిత్ర వీర్యుని మరణం, పరశురామ ప్రభువులతో యుద్ధం, పాండురాజు వనవాసం, ఆ తరువాత మన పాండురాజు మరణం, దుర్యోధనుని జననం, మాత సత్యవతీదేవి సన్యాసం. నేను ఇవన్నీ జరిగినప్పటికీ ఎప్పుడూ ధైర్యాన్ని విడనాడలేదు. కానీ ఇప్పుడు నా ధైర్యం చెదిరిపోయింది విదుర. ఎప్పుడు యుధిష్ఠిరుని నుంచి ఇది ఆశించలేదు. పెద్ద తండ్రి, మీరు ఇప్పుడు కూడా మీ ధైర్యాన్ని వీడకండి. పెద్ద తండ్రి, మీ అండదండలే మన హస్తినాపుర సామర్థ్యానికి ఆధారము. కేవలం ఒక ఇటుక తొలగించడం వలన భవనం పూర్తిగా కూలిపోదు. పెద్ద తండ్రి, యుధిష్ఠిరుడు చేసిన ఈ కార్యాన్ని మీరు అనాచారము అధర్మము అని భావిస్తే అప్పటికి పెద్ద తండ్రి, యుధిష్ఠిరుని ఇతర సద్గుణాల గురించి ఆలోచించండి. మౌనంగా ఉండు విదుర, మౌనంగా ఉండు. ఒక్క ఇటుక తొలగించడం అన్నదే భవనం కూలిపోవడానికి ప్రారంభ హేతువు. యుధిష్ఠిరుడు చేసిన ఈ అనాచారాన్ని నేను ఎప్పటికీ స్వీకరించలేను, ఎప్పటికీ జరగదు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారు అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమీ చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి, సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.